కరోనా వైరస్ పై నరసరావుపేట పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గున్ని అన్నారు. పట్టణంలో కోటా సెంటర్లో కరోనాపై ప్రజలకు అవగాహన సదస్సు కార్యక్రమాన్ని రెండో పట్టణ పోలీసులు నిర్వహించారు. కార్యక్రమానికి గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గున్ని హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పట్టణంలో మాస్కులు లేకుండా తిరుగుతున్న వాహనదారులను ఆపి కరోనాపై పోలీసులు అవగాహన కల్పించారు. అనంతరం మాస్క్ లేని వాహనదారులకు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని మాస్కులు అందజేశారు. అదేవిధంగా మాస్కులు లేకుండా తిరుగుతున్న పలువురికి 100 రూపాయలు జరిమానా విధించారు. అనంతరం గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గున్ని మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం రెండో విడత కరోనా ఉధృతంగా ఉందని, కాబట్టి ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించి కరోనాను పారద్రోలాలని కోరారు. సార్ సార్ ప్లీజ్ ఒక్కొక్కరు ఒక్కొక్కరు తీసుకోండి సార్ ఒక్కొక్కరు తీసుకోండి సార్ నా అన్నా అన్నా ఒక్కొక్కరు ఒక్కొక్కరు తీసుకోండి ప్లీజ్ అందరు బైకుల దగ్గర అన్నా ఇటు అన్నా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వారు కూడా అవగాహన క్రియేట్ చేయాలి. సో దయచేసి ఇంక్రీజ్ అవుతున్న కరోనా ఇంక్రీజ్ అవుతున్న కేసెస్ నేపథ్యంలో మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా అప్రమత్తంగా ఉండాలి. నెక్స్ట్ 1 వీక్ మా పోలీస్ వాళ్ళు గుంటూరు రూరల్ జిల్లాలో ప్రతి చోట్లో నెక్స్ట్ 1 వీక్ స్పెషల్ డ్రైవ్ మనం చేస్తున్నాం. ఆనరబుల్ డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు ఆదేశం మేరకు ఈరోజు మనం ప్రతి చోట్లో ఒక స్పెషల్ మాస్క్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. 1 అవేర్నెస్ క్రియేట్ అవ్వాలి. 2 పీపుల్ అండ్ ప్రజలు ప్రతి ఒక్కరు సేఫ్గా ఉండాలి. సో మీరు చెప్పండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, మీ ఫ్యామిలీ వాళ్ళకి చెప్పండి, దయచేసి బయటకు వచ్చిన వెంటనే మాస్క్ ధరించుకోవాలి. వేరే వాళ్ళు రోడ్ మీద వెళ్తున్నప్పుడు కూడా మీరు ఎవరైనా కనిపిస్తే మాస్క్ లేక వారు కూడా చెప్పండి, అవును మీరు వేసుకోవాలి మాస్క్, మీకే కాదు మనకు డేంజర్ దీనివల్ల అని వారికి అవేర్నెస్ క్రియేట్ చేయండి. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, ఫైన్ వేయించుకోకండి, ఫైన్ వేయించుకోకుండా టేక్ ఆల్ ప్రికాషన్స్, మీరు సేఫ్గా ఉండండి, మీ ఫ్యామిలీని సేఫ్గా పెట్టండి, ఓవరాల్ మీ సిటీ మీ స్టేట్ని సేఫ్గా పెట్టండి. వేర్ ఎ మాస్క్, బీ సేఫ్. థ్యాంక్ యూ.